ఇక నెల్లూరులో నివర్ తుఫాను సహాయక చర్యల కోసం ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు కలెక్టర్ చక్రధర్. 12 మండలాల్లో తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉందంటున్న కలెక్టర్ తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. నేపథ్యంలో నెల్లూరు జిల్లా మొత్తం కూడా అప్రమత్తమైంది. పూర్తి స్థాయిలో తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిలో సహాయక చర్యలు అందించడానికి సిబ్బందిని పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఎటువంటి చర్యలు చేపట్టడం అనేది మనతో మాట్లాడటానికి నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఉన్నారు. సార్, ప్రధానంగా ఈ రోజు నుంచి ఎప్పటి వరకు తుఫాను ఎఫెక్ట్ అనేది మనకి జిల్లాలో ఉంది, ఏ విధంగా మనం ముందస్తు చర్యలు చేపట్టాం? ఈరోజు నైట్ 2 నుంచి 6 వరకు అంటే ఎర్లీ మార్నింగ్స్ ఆఫ్ ఎర్లీ అవర్స్ ఆఫ్ 26 అప్పుడు సైక్లోన్ తీరం దాటుతుంది అనేది మనకున్న ఫోర్కాస్ట్. దానికి అనుగుణంగా ముందస్తుగా అందరినీ అలర్ట్ చేసుకున్నాము. ఈ 2 డేస్ నుంచి కూడా సైక్లోన్ రిలీఫ్ వర్క్లో జిల్లా యంత్రాంగం అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ప్రజలందరినీ విజ్ఞప్తి చేసేది వాళ్ళు ఈ సమయంలో ఎవరూ కూడా బయటికి రాకుండా వారి ఇళ్లలోనే ఉండాల్సిందిగాను, నియరెస్ట్ పక్కా హౌసెస్లో కానీ రిలీఫ్ సెల్టర్స్లో కానీ మనం ఓపెన్ చేసిన సైక్లోన్ షెల్టర్స్ లో కానీ ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎవరు కచ్చా హౌసెస్ లో హట్స్ లో పూరిల్లో ఉండకుండా జిల్లా యంత్రాంగానికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, ప్రధానంగా ఈ రైతులకు సంబంధించి అంటే ఈ 2-3 రోజులు వర్షాలు కూడా ఎక్కువగా పడే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి రైతులకు ఏ విధంగా మనం ముందస్తు అన్న సలహాలు కానీ ఏమైనా ఏర్పాట్లు కానీ చేసాం? అన్ని ఫీల్డ్స్ లో కూడా ఛానల్స్ ఓపెన్ చేసుకోమని, ఎక్కడికక్కడ వాటర్ డ్రైన్ అవుట్ చేయమని రైతులందరికీ తెలియజేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 40,000 హెక్టార్లలో వరి పండిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా సోయింగ్ స్టేజ్లో ఉంది. క్రాప్ 2 to 3 వీక్స్ ఏజ్ కాబట్టి ఈ డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉండదు. మోర్ ఓవర్ ఇప్పుడు పడే వర్షం కూడా మనకి ఒక రకంగా వ్యవసాయానికి ఉపయోగపడుతుంది. సార్, అట్లా ఈ మనం టోల్ ఫ్రీ నంబర్ లో క్విక్ రెస్పాండ్ టీమ్స్ ఎలా ఏర్పాటు చేశాము? ఈ వర్షాలు పడిన తర్వాత అంటే సైక్లోన్ వెళ్ళిపోయాక చెట్లు కూలటం కానీ కరెంటు సరఫరా ఇబ్బందులు కానీ వాటికి ఏమన్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కానీ చేసుకున్నాం సార్? 1077 అనే కంట్రోల్ రూమ్ 2 డేస్ నుంచి కూడా వర్క్ అవుతోంది. 24/7 వాళ్ళకి డ్యూటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ పంచాయత్ రాజ్, ఆర్ఎండ్బి, ఇరిగేషన్, నేషనల్ హైవేస్, తర్వాత ఎలక్ట్రిసిటీ, అలాగే ఈ ఫైర్, పోలీసు, ఎస్డిఆర్ఎఫ్ ఈ టీమ్స్ అన్నిటితో కూడిన టీమ్ ని పెట్టడం జరిగింది. నెల్లూరు జిల్లాలో 13 మండలాల వరకు ఎఫెక్టెడ్ ఏరియాలు ప్రధాన తీవ్రంగా అయితే 3 మండలాల వరకు ఉన్నట్టుగా గుర్తించాం కాబట్టి అన్ని శాఖల నుంచి అధికారులని సిబ్బందిని అప్రమత్తం చేశాం. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కోస్తా తీర ప్రాంతాల మీద కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టామని చెప్పితే జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు చెప్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ, శ్రీకాంత్, ఎన్టీవీ.